అందుకే రాజకీయాలతో టచ్లో ఉన్నారా ఇప్పటికీ వదిలేశారా? రాజకీయాలు అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండి, బట్ ఏంటంటే ఇప్పుడున్న దీంట్లో ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఫిలిమ్స్. నాకు బేసిక్గా అంటే కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో కానీ ఫ్యామిలీతో ఒక అనుబంధంతో కానీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, అంటే ఆ రోజు వీళ్ళతో ఉండడం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్కి సభలు ఆర్గనైజ్ చేయడంలో కానీ లేదంటే ఏదైనా రోడ్ షోస్ ఆర్గనైజ్ చేయడంలో ఐఎమ్ వెరీ గుడ్ ఆర్గనైజర్ అని దెనో. సో అక్కడ వాళ్ళు నా సర్వీసెస్ వాడతారు. మీరు కళ్యాణ్ గారితో క్లోజే కానీ మేమేమో మీరు వైకాపా ఎమ్మెల్యే అవుతారని వింటుంటాం అప్పుడప్పుడు, ఎంతవరకు నిజం? అంటే లేదండి, వైకాపాలో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. లైక్ అంటే నాకంటే పొలిటికల్గా వచ్చినప్పటికీ బికాజ్ ఆఫ్ నేను కళ్యాణ్ గారికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్యాన్. సో ఆయన ఏం చేసినా నాకు రైట్, ఆయన ఏం చేసినా కూడా ఐ బ్లైండ్లీ బిలీవ్ ఇట్. అట్ ది సేమ్ టైమ్ హార్డ్ కోర్ ఫ్యాన్. ఇంకా ఆయన చేసే దాంట్లో నేను రైట్ రాంగ్ అని దెర్ ఇస్ నో జడ్జ్మెంట్. ఇప్పుడు ఎన్ని ఏమన్నా కూడా నేను బన్నీ గారి కన్నా సరే, లేకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు లైఫ్లో నాకేంటి, బన్నీ గారు కానీ కళ్యాణ్ గారు కానీ లైఫ్లో వాట్ దే డూ ఇట్స్ రైట్, ఐ డోంట్ జడ్జ్. ఆల్వేస్ రైట్ అంటే నేను నమ్మాను అంతే. అట్ ది సేమ్ టైం అన్ని పార్టీల్లోనే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏదైనా ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు అన్ని ఓపెన్గానే మాట్లాడి. ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతారంటారా? ఇట్స్ టైం డిసైడ్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ అంటే ఇంకా ఉందిగా 24 దాకా. అంటే మొన్న కళ్యాణ్ గారు తిట్టారు నన్ను, యాక్చువల్లీ ఇది మొన్న ఎలక్షన్లో చేయమన్నారు పాలకొల్లు నుంచి. అంటే ఆయన ఏంటంటే, యంగ్ నువ్వు ఐదర్ గెలుపు ఓటమి అనేది పట్టించుకోకు, బట్ నువ్వు ఒక లైఫ్లో ఒకటి ఎదగాలంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్. పొడి చేస్తుంటే జనసేనకి 2 ఎమ్మెల్యే వచ్చి ఉండేవాళ్ళేమో అవన్నీ తెలియదు అండి. ఆయన గట్టిగా ఏంటంటే యూ షుడ్ స్టాండ్ ఫర్ సంథింగ్ అంటే అడగడం అంటే నువ్వు నుంచుంటావా అనేది క్వశ్చన్ చేశారు నన్ను ఆయన. అంటే ఆయన క్వశ్చనే చాలా వైబ్రేషన్లు ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అంటే స్ట్రైట్ ఫింగర్ పెట్టి అడుగుతాడు ఆయన, అంటే రెండే అడుగుతాడు, ఎస్ సార్ నో. నో చెప్పే అంత ధైర్యం ఆయన దగ్గర నాకు లేదండి. లేకంటే అప్పుడు నేనేమన్నా అంటే, సార్ ఇంకొక ఆయన ఎవరో ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్, నాకన్నా బాగా సీనియరు. సో అక్కడ కూడా మీ మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్లోనే నాకన్నా బాగా సీనియర్ ఆయన, నాకన్నా కూడా ఆయన అయితే రైట్ క్యాండిడేట్ అండి. అంటే నువ్వు ఫీల్ అవుతున్నావా ఆయన రైట్ క్యాండిడేట్ నీకన్నా, నాకన్నా కూడా ఆయన రైట్ క్యాండిడేట్ అని ఫీల్ అవుతున్నానండి. సరే రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నాను, ఆయన వస్తే ఆయన, లేదంటే కనుక యు ఆర్ గోయింగ్, యు ఆర్ స్టాండింగ్ దేర్, ఇట్స్ మై ఆర్డర్ అనే టైప్లో ఆయన అంటే మాకు ఛాన్స్. సో నేనంతా నైట్ అంతా ఏంటంటే ఆయన ఎలాగైనా ఇక్కడ రావాలి, ఎందుకంటే ఆయనకి ఎదురు చెప్పలేను. అట్ ది సేమ్ టైం నాకు ఎక్కువ ఇష్టమేమో సినిమాల వైపు ఉంది, బట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికి ఏంటంటే ఆయన వచ్చే ఒక వైబ్రేషన్లో అక్కడ నేనైతే సమ్మోహన్ అయిపోతాను. అక్కడ ఆయన ఏం చెప్పినా కూడా ఒక మ్యాజికల్ వరల్డ్లో వింటాను నేను ఆయన. సో లక్కీగా ఏంటంటే వేరే ఆయన వచ్చి కళ్యాణ్ గారిని కలవడం, ఆయన కళ్యాణ్ గారు కూడా ఆయన సీనియారిటీ చూసి 2024 మిమ్మల్ని ఫ్యూచర్లో పెద్ద పొలిటీషియన్గా చూస్తాం సార్. వైట్ అండ్ వైట్ వేసుకుని ఎలాగే మీరు ఇంటర్వ్యూ చేద్దరు కదా. అంటే ఇట్స్ గా